ఇప్పటికే ఆయన పిఎస్ను విచారిస్తున్న అధికారులు త్వరలో నిమ్మగడ్డ వాదన కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాశారని చెబుతున్న లేఖ విషయంలో ఏపీ సిఐడి జరుపుతున్న దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటి ఈ లేఖకు సంబంధించిన వ్యవహారంపై ఏపీలోనే విచారణ జరిపిన సిఐడి పోలీసులు తాజాగా హైదరాబాద్కు మకా మార్చడంతో కేసులో మరిన్ని ఆధారాలు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది అలాగే నిమ్మగడ్డకు పిఎస్గా వ్యవహరించిన సాంబమూర్తిని ఇప్పటికే ఓసారి విజయవాడలో ప్రశ్నించిన సిఐడి తాజాగా హైదరాబాద్కు తీసుకువెళ్ళి మరీ ప్రశ్నిస్తుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాశారని చెప్పిన లేఖ ఆయన రాయలేదని బయట నుంచి మెయిల్ ద్వారా ఆయనకు చేరిందని సిఐడి గుర్తించింది అలాగే ఆ లేఖ కేంద్రానికి పంపిన తరువాత ఆధారాల ధ్వంసం చేయడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయనేది సిఐడి ప్రధాన అనుమానం కేంద్రానికి రాసిన లేఖ బయట నుంచి ఎవరు పంపారో తెలుసుకునేందుకు ఐపీ అడ్రస్ల ట్రేసింగ్ కొనసాగుతోంది అయితే ఇదే అంశంపై ఆయన పిఎస్ సాంబమూర్తి నోటితోనే ఈ విషయాలు చెప్పేస్తే తగిన ఆధారంగానే ఉంటుందనే భావనలు సిఐడి ఉన్నట్లు అర్థమవుతోంది ఇప్పటికే స్థానిక ఎన్నికల వాయిదాతో పాటు కరోనా వైరస్ ప్రభావంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు ఎన్నికల తర్వాత కొంతకాలం హైదరాబాద్ నివాసం నుంచే విధులు నిర్వర్తించిన రమేష్ ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తొలగించడంతో సొంత ఇంట్లోనే ఉంటున్నారు అయితే కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంలో నిమ్మగడ్డ వాదన కూడా తెలుసుకునేందుకు త్వరలో నోటీసులు జారీ చేసి నిమ్మగడ్డను ప్రశ్నించాలని సిఐడి భావిస్తోంది నిమ్మగడ్డ వాదనను కూడా తీసుకున్న తర్వాత కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు